కాంగ్రెస్ పార్టీ నేటి రోజు మా నాయకుడు అయినటువంటి ఆర్గర్ ఇన్ఛార్జ్ అయినటువంటి పొద్దుటూరు వినయరెడ్డి గారి జన్మదినము కాబట్టి ఆయన ఎంతో గొప్ప మనిషి. ఎందుకంటే ఒక మనిషి బాధపడితే వెంటనే ఆయన ఇంటికి వెళ్లి తన వంతు సహాయం చేసినటువంటి వ్యక్తి. రెండవది బాధ తన కన్నీటి చూస్తే తన కన్నీళ్లను తుడిచి వెళ్లేటువంటి మనిషి. కానీ కొన్ని సందర్భాల్లో మనం జరిగినటువంటి ఎన్నికల్లో పరాజయ పాలయ్యాడు. అది దేవుడు ఒకరోజైనా చూస్తాడని మాకు కోరిక ఉన్నది. ఎందుకంటే ఎప్పుడైనా దేవుడికి తెలుసు ఏ వంటి గొప్ప మనిషిని ఎప్పుడైనా దూరపరచడనేది మాకు నమ్మకం ఉన్నది. ప్రజలు ఇప్పుడు తెలుసుకున్నారు, అయ్యో మేము ఒక మంచి మనిషిని ఈరోజు మేము పోగొట్టుకున్నాం, ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి పాటలు నడవలేని పరిస్థితులు ఏర్పడిపోయింది, ప్రభుత్వం ఒకటచ్చింది, ఒక మనిషి అయ్యండు ఎమ్మెల్యే, ఈ పరిస్థితి అభివృద్ధి కార్యక్రమం వెనుక ఒకటిపోతాయనేది ప్రజలకు ఇప్పుడు కలిగింది. కానీ అయినప్పటికీ మా నాయకుడు ఇప్పుడు తెలివి అవసరం లేదు. అయినప్పటికీ ఆయన కాకపోయినప్పటికీ కూడా మరి నేటి రోజు ప్రతి ఒక్క మంత్రుల శాఖల దగ్గరకు వెళ్లి ఏది నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కావలసినది ఉన్నది, ఏది కావాలా, ఏ గ్రామానికి ఏది కావాలా, ఎవరికి ఏ బాధ ఉన్నదని వెళ్లి ప్రతి మంత్రి దగ్గరకు వెళ్లి సీఎం గారి దగ్గరికి వెళ్లి తన బాధను వెల్లవరుస్తున్నాడు. అయినప్పటికీ కూడా కొంత మంత్రులు కూడా తన మాటను విని తన ఖచ్చితము నెరవేర్చామని హామీలు కూడా ఇవ్వడం జరిగింది. మన గిదమే గతంలో ఆరుగురు మేము 100 పడకల ఆసుపత్రి కట్టామని గత ప్రభుత్వంలో ఎన్నో ఎమ్మెల్యే గారు పొగిడాడు. కానీ 100 పడకల ఆసుపత్రికి కావలసిన నిధులు ఏమిటి, అలా చేసినటువంటి పనులు ఏం చేయాలనేది కూడా చేయనటువంటి వ్యక్తి ఆయన. ఆ వ్యక్తి మొన్న చెప్పాడు కాబట్టి దాన్ని కూడా మేము ఆరోగ్య మంత్రికి వెళ్లి దానికి కావాల్సిన నిధులు మంజూరు చేస్తాను కూడా ఆయన వెళ్లి అడిగినప్పుడు ఖచ్చితంగా చేస్తానని మాట ఇచ్చాడు. మరి ఇటువంటి ఈ రోజు ఈ గొప్ప 50వ సంవత్సరం జన్మదినం జరుపుకుంటున్నాం. అటువంటి నాయకుడు మాకు దొరకడం కూడా ఒక ఎంతో గొప్ప విషయం. ఇటువంటి జన్మదినం ఇంకా ఎన్నో జరుపుకోవాలని ఆకాశిస్తూ తన కుటుంబం ఎల్లకాలాల చిరకాలం దేవుడు సదాకాలం ఎప్పుడు దీవించాలని ఆశీర్వదిస్తున్నాం. ప్రజలలో ఇంకా గొప్పతనంగా గుర్తింపు పొందాలని ఆశపడుతున్నాం. కాబట్టి ఇక జరిగే విషయాలు అనేకం ఉన్నాయి, వాటికి కూడా ముందుకు ఉండి నడిపిస్తామని మా యొక్క కోరిక.